తమ ధన్యవాదాలు చెప్పుకునే విధంగా అత్యంత పెద్ద సంఖ్యలో వచ్చే నేపథ్యంలో పుట ఈ ప్రయత్నాలు ఈ ఏర్పాట్ల గురించి మేము పర్యవేక్షిస్తున్నాం. 25వ తేదీ సాయంకాలం 4 గంటలకు ఇక్కడ బహిరంగ సభ జరుగుతుంది. ప్రజలను ఉద్దేశించి రాహుల్ గాంధీ గారు ప్రసంగిస్తారు. ఇది రేపటి 25వ తేదీ కార్యక్రమం. ఈ ఏర్పాట్లకు ప్రత్యేకంగా మరి గ్రేటర్ హైదరాబాద్ నగర అధ్యక్షుడు దానం నాగేందర్ గారు, అలాగే ఇక్కడ స్థానిక పార్లమెంటు సభ్యులు శ్రీ అంజన్ కుమార్ యాదవ్ గారు ప్రత్యేకంగా ఈ ఏర్పాట్లన్నీ పర్యవేక్షిస్తారు. అధిక సంఖ్యలో జనం రావడానికి కూడా మేము పిలుపునిచ్చాం. నియోజకవర్గాల వారీగా కార్యకర్తలు తరలి ప్రజలను సమాయత్తం చేసి తీసుకొచ్చే కార్యక్రమాలు కూడా చేస్తాం. అసలు కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది, ఎక్కడో ఒక దగ్గర మాత్రమే బలంగా ఉందని ఎవరైనా అనుకుంటే పొరపాటు. కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం. సోనియా గాంధీ గారు, అదేవిధంగా ప్రధానమంత్రి గారు పర్యటనలు ఖరారయ్యాయి. ఈ నేపథ్యంలో కూడా రాహుల్ గాంధీ గారి కార్యక్రమం ఈరోజు మేము ప్రతి కార్యకర్త ఒక స్టార్ లాగా పనిచేస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది, వాడవాడకు పట్టణానికి అంతటా కూడా విస్తరించింది. ఈ లోకల్ బాడీ ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో నిలబెట్టలేని ప్రతిపక్షాల పనితీరు కానీ వాళ్ళు అభ్యర్థులను నిలబెట్టలేని నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ గురించి ఈ రకమైన అనుమానాలు ఎందుకండి? కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది, కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ప్రతిపక్షంలో మోడీ అటువంటి నాయకుడు వచ్చి ఏమనమాటారు, అన్నీ చేసామని చెప్తాడా? ఎవరైనా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కాంగ్రెస్ చేసిందని ఒప్పుకుంటారా? ఈ 10 సంవత్సరాల్లో దేశంలో ఈ రాష్ట్రం అన్ని రాష్ట్రాల కంటే ముందున్న విషయాన్ని వాళ్ళు చెప్తారా? వాళ్ళ రాష్ట్రం ఎందుకు రాలేదో చెప్పుకుంటే బాగుంటుంది.